రాత్రి కడుపు మంటతో లేదంటే పొద్దునకల్లా పిచ్చి పిచ్చిగా ఉంటూ ఏం తాగారో కూడా గుర్తుంటలా జిడి జోబులు గుల్ల అవుతా ఉన్నాయి ఇల్లు గుల్ల వల్లు గుల్ల ఈ జే బ్రాండ్స్ పిచ్చి మందు తాగటం కానీ ఏం చేస్తాం ప్రజలకి కొంతమంది ఆ వీక్నెస్ బారిన పడతా ఉన్నారు పన్నోళ్ళు పిచ్చి బ్రాండ్ అనేది తాగుతూ ఉన్నారు ఇంకా గొప్ప అంశం ఏంటంటే ఇవాళ కొత్త మద్యం షాపుల్ని వైసీపీ నాయకులకి రాష్ట్రంలో 700 షాపులు కొత్త షాపులు 700 షాపుల్ని వైసీపీ నాయకులకి వాక్ ఇన్ స్టోర్స్ అంట ఏంటయ్య వాక్ ఇన్ స్టోర్స్ అని అంటే అన్ని రకాల మద్యాన్ని అక్కడ అమ్ముతారు అటు ఫారెన్ లిక్కర్ని ఇటు ఇంపోర్టెడ్ లిక్కర్ని ఇండియన్ మెడికల్ లిక్కర్ని అని చెప్పి ఎక్కడికక్కడ ఏ వైసీపీ నాయకుడికి కావాలంటే ఆ వైసీపీ నాయకుడికి ఒక షాపు బ్రహ్మాండమైనటువంటి ఇక హోటల్ల నుంచి రెస్టారెంట్ల నుంచి ఆ షాపులు ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉన్నాయి విజయవాడలో ఏ సెంటర్కి వెళ్ళినా ఏ షాపులు కనబడతా ఉన్నాయి మరి ఎక్కడ మధ్య నిషేధం నువ్వు చెప్పిన హామీ ఏమైంది దశల వారీ మధ్య నిషేధం అంటే ఈ పిచ్చి మందులు అమ్మటమా ఈ పిచ్చి లిక్కర్లు ఎక్కడ పడితే అక్కడ అమ్మటమా లేదంటే నీ నాయకులు నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా అమ్మటమా దశల వారి మధ్య నిషేధం అని వైసీపీని సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం రెండో అంశం ఏంటంటే భారతదేశంలో ఎవరికి వచ్చి ఉండదో ఐడియా రాబోయే 15 సంవత్సరాలకి వచ్చే 15 సంవత్సరాలకు కూడా భవిష్యత్తు మధ్య ఆదాయాన్ని తాకట్టు పెట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 25,000 కోట్ల అప్పులు తెచ్చాడు ఇప్పటికి బ్యాంకుల నుంచి ఇది ఎవరికి ఐడియా వచ్చింది ఇలాంటి ఆలోచన అంటే ఈ రాష్ట్రంలో ఈ మందు తాగుతున్న ప్రతి ఒక్కడి తలకాయ తాకట్లో ఉంది బ్యాంకులో ప్రతి ఒక్క తలకాయ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క తలకాయ ఈ రాష్ట్ర వైసీపీ ఈ రాష్ట్రంలో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 25,000 కోట్లు ఇప్పటికి తెచ్చారు అప్పులు ఇంకా 25,000 కోట్లు అప్పులు తేబోతూ ఉన్నారు ఏంటండి ఇది ఎక్కడా లేని పిచ్చి బ్రాండ్లు అమ్మటం ఒకటి 20 రూపాయల క్వార్టర్ని 200 రూపాయల బాటిల్గా అమ్మటం ఒకటి ప్లస్ రాబోయే 15 సంవత్సరాల్లో మా రాష్ట్రంలో మందు ఇంత అమ్ముతాం దాని మీద ఇంత లాభం వస్తుంది ఆ లాభాన్ని తాకట్టు పెట్టుకొని మాకు లోన్ ఇవ్వండి అంటే ప్రతి మద్యం తాగే వ్యక్తిని ప్రతి మద్యం తాగే వ్యక్తి తలకాయ తాకట్టు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయటం అనేది ఎక్కడా చూడలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉట్టి మద్యం మీదే సంవత్సరానికి 6,000 కోట్లు అవినీతి జరిగింది 6,000 కోట్లు వైసీపీ నాయకుల జోబుల్లోకి వెళ్ళిపోయాయి ఉట్టి మద్యం మీదే నేను చెప్పేది ఇంకా ఇసుక మైన్స్ లేదంటే ల్యాండు శాండు ఇంకా చాలా ఉన్నాయి కాంట్రాక్టులు కుంభకోణాలు అవినీతి ఆశ అవన్నీ కాకుండా 6,000 కోట్లు ఈ ఒక్క లిక్కర్లోనే
అవినీతి వల్ల వైసీపీ నాయకుల జోబుల్లోకి వైసీపీ ఖజానాలోకి 6000 కోట్లు ఎల్లి ప్రభుత్వ అప్పులు చేసాము 5000 కోట్లు ఇప్పటికి రాబోయే 15 సంవత్సరాల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి ఇప్పుడు తీసుకొచ్చారు ఇది ఎక్కడ జరగనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మరి మధ్యం దశల వారీగా నిషేధిస్తాం అని చెప్పినటువంటి మీరు ఇవాళ ఎందుకు ఇలాగా చేస్తా ఉన్నారు మీ ప్రభుత్వ విధానం ఏంటి మధ్యపాన నిషేధంపై దశల వారి నిషేధంపై వైసీపీ వైఖరి ఏంటో చెప్పాలి అసలు మీకు చేసే ఉద్దేశం ఉందా లేదంటే ఇప్పుడు ఎందుకు రేట్లు పెంచారు చెప్పండి మేము అడిగిన ప్రశ్నలకి 20 రూపాయల క్వార్టర్ని 200 ఎందుకు చేశారు చెప్పండి అసలు ఈ పిచ్చి బొంద ఎందుకు అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి మందు ఎందుకు అమ్ముతున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో దీని ఖరీదు 30 రూపాయలు ఉంటే 20 రూపాయలు కొన్నది 30 రూపాయలకు అమ్మితే ఇవాళ 200 అమ్ముతున్నారు ఆ 200 కూడా మేము 30 రూపాయలకి అమ్మిన బాటిల్ కూడా మంచి మంది అమ్మాం ఏది ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ లిక్కర్ క్వాలిటీ లిక్కర్ అమ్మాం ఎవరికైనా అలవాటు ఉన్నవాళ్ళు తాగుతారు అది భారతదేశం మొత్తం అమ్ముతున్నారు కదా అని కానీ ఇలాగా జే బ్రాండ్స్ని అమ్మినటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు అంటే అవినీతిలో కొత్త పుంతలు తొక్కుతూ ఉంది ఈ ప్రభుత్వం ఇవాళ మీడియా కోడైకి వస్తుంది పేదవాళ్ళు పిట్టల్లా రాలిపోతున్నారు ఈ పిచ్చి మందు తాగి అనారోగ్యం బాలవుతూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్తే చూసే నాదుడు లేడు ఇంకా అంటే ఇప్పుడు వాకిన్ స్టోర్స్ అని వైసీపీ నాయకులు షాపులు పెడుతున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రాష్ట్రంలో మద్యం డోర్ డెలివరీ కూడా రాబోతూ ఉంది వాలంటరీ వ్యవస్థతో ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి ఈ పిచ్చి బ్రాండ్ నాకు క్వార్టర్ కావాలంటే వీళ్ళే డోర్ డెలివరీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు ఆ పథకం కూడా జగన్ అన్న మద్యం డోర్ డెలివరీ సూపర్గా అది కూడా రాబోతూ ఉంది ఎన్నిటిల మీద ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టం చేయాలి ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు 2.5 సంవత్సరాలు అయ్యింది ఆడవాళ్ళందరూ మధ్యాన్ని మీరు కంట్రోల్ చేస్తారు మధ్యాన్ని మీరు ఉద్ధరిస్తారు అని చెప్పి అనుకుంటే మీకు ఓట్లేస్తే 2.5 సంవత్సరాలు అయిపోయినా రాను రాను 20 రూపాయల బాటిల్ 200 డోర్ డెలివరీలు ఎక్కడ పడితే అక్కడ షాపులు పిచ్చి మందు అంతా తీసుకొచ్చి ఇక్కడ డంపింగు